కులాల వారీగా మతాల వారీగా విడగొడతాం అని చెప్పని పాలకులు చూస్తున్నారు ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మిగతా ప్రాంతాలు వెనకబడతాయి అని చెప్పంటున్నారు కానీ ఇంతకుముందు గత ప్రభుత్వం చూసుకుంటే ఓ పక్కన శ్రీ సిటీ అని చెప్పని తర్వాత రాయలసీమ వైపు సోలార్ ప్లాంట్లు గాని ఇటు ఆంధ్ర ఇటు పక్కన కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మించడం జరిగింది ఇది కేవలం ఒక కులం వల్లే బాగుపడుతున్నా అని చెప్పంటున్నారు ఇలాంటి వాళ్ళు వాగే వాళ్ళకి అందరికీ మేము అందరం ఒకటే చెప్పదలుచుకున్నాము ఇక్కడ ఉన్న వేదిక మీద ఎవరెవరు ఏ కులం ఒకసారి జాగ్రత్త చూసుకోండి మీకు ఏదైనా పొరపాటు ఉంటే నా కులం కూడా మీరు ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నాను మీ అందరికీ నేను అబ్బాయిని మీకు అనుమానం ఉంటే మరొకసారి మీ రికార్డుల్లో మీతో పాటు ఉన్నప్పుడు ఏ కులంలో ఉన్నానో ఇప్పుడు కూడా అదే కులంలో ఉన్నాను ఆ రాష్ట్రం కోసం పోరాడతానని చెప్పని కూడా చెప్తా ఉన్నాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లుతూ రైతుల్ని ఎటకారం చేస్తూ ప్రజల్ని ఎటకారం చేస్తూ రాష్ట్రాన్ని మూడు ముక్కల కింద విభజించి ఆడుకుందామని చెప్పని ఇవాళ జగన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ప్రజలందరూ ప్రాంతాలు కానీ కులాలు కానీ మతాలు కానీ ఎన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడి మన రాష్ట్రాన్ని మన రాజధాని అమరావతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా అని చెప్పని కూడా మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఒక పక్కన నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళు ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు కూడా వచ్చి చూడమని చెప్పని ఈ పాలకులను కోరుతా ఉన్నావు మా అందరి ఆశ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశ శ్వాస ఒకటే అది అమరావతి అని చెప్పని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెద్దలు ఎంతో మంది మాట్లాడుతున్నారు మద్దతు తెలియజేస్తున్నారు మా వంతు జేఏసీ తరపున మా శివారెడ్డి గారు మేము అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసికట్టుగా పోరాడుతున్నాం ఎందుకంటే మా అందరికీ బాధ్యత ఉందని చెప్పని భావించాం కాబట్టి రోడ్డు ఎక్కాము రైతులు కూడా వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పని అయ్యమయ్యలో పడిపోయారని చెప్పని వాళ్ళందరికీ అండగా నిల్చుంటాము ఎల్లవేళలా ఎప్పటికీ ఉంటాము మన అమరావతి పోరాటన తప్పకుండా కొనసాగుతుంది మనం సాధించుకుంటామని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ మన ఆశ శ్వాస అమరావతి సాధించేంత వరకు కూడా మనందరం కలిసికట్టుగా ఉందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి శివారెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ వాళ్ళందరికీ వచ్చి మద్దతు తెలియజే రైతులకు మద్దతు తెలియజేసిన ఆంధ్ర రాష్ట్రంతో భవిష్యత్తు కోసం పోరాడతానని చెప్పని తెలియజేసిన చంద్రబాబు గారికి అతి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.